స్నేహితులు మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్లో చూద్దాం. అణచివేయాలని ప్రయత్నంలో భాగంగా ఆనాడు చేసిన కుట్రలు తెలంగాణ ప్రజలు మర్చిపోలేదా? కేసీఆర్ జెండా ఎత్తుకోగానే ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడల్లా ఒక శిలాఫలకం. నిజంగా మీరు పాలమూరుకు నీళ్ళు ఇవ్వాలనుకుంటే కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్లో కనీసం ఒక 2-3 టీఎంసీలో రిజర్వాయర్ అని ఎక్కడైనా ఉందా? కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్లో నిజంగా పాలమూరుకు నీళ్ళు ఇవ్వాలంటే వర్షకాలం నీళ్ళు తోడి వేసుకోవాలి. మరి తోడిన నీళ్లు, లిఫ్ట్ చేసిన నీళ్లు దోషిల్లో పోసుకోవాలనా, కుండలో పోసుకోవాలనా? అంటే పాలమూరుకి నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశం కాదు. అక్కడ కేవలం మోసం చేయాలి. ఉవ్వెత్తున ఉద్యమం ఎగిసిపడుతుంటే కూడా కపట నాటకం ఆడిన తప్ప పాలమూరు బాగు చేయని ప్రయత్నం చేయాలి. భీమా కానీ, నెట్టెంపాడు కానీ, కల్వకుర్తి కానీ ఈ ప్రాజెక్టులన్నీ ఎండగట్టింది. ప్రాజెక్టులన్నీ కూడా మూలకడేసింది. పేరు పెండింగ్ ప్రాజెక్టులనే పేరు పెట్టింది మీ ప్రభుత్వ హయాంలోనే కాదు. ఒక్కసారి ఆలోచించుకోండి, ఎన్ని ఆకలి చావులు, ఎన్ని రైతుల ఆత్మహత్యలు, ఎన్ని వలసలు, చిన్న చిన్న కులాలు వృత్తులు సర్వనాశనమైంది కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని. మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను పరిపాలించినటువంటి అత్యధిక భాగం పరిపాలించినటువంటి పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ కాదా? ఈరోజు తెలంగాణ వచ్చినందుకే పాలమూరు అనేది, పాలమూరు ప్రాజెక్టులు అనేది పరుగులు పడ్డాయి. పెండింగ్ ప్రాజెక్టులు కంప్లీట్ చేసుకున్నాం, జలాశయాలను పెంచుకున్నాం, రిజర్వాయర్లని కట్టించుకున్నాం, వలసలు బందైనవి. మీకు మేము పాదయాత్ర చేస్తున్నామని, మీరు పాదయాత్ర చేయడమని కాదు, మేము ప్రాజెక్టుల సందర్శనని, మీరు ప్రాజెక్టుల సందర్శనని కాదు. పని మీద పోటీ పడండి. మేము ఎన్ని రోజులు ఇచ్చినామో డబ్బులు ఇవ్వండి. మేము ఎన్ని రోజులు ఖర్చు పెట్టినామో అంతకన్నా ఎక్కువ నిధులు మీరు పాలమూరుకు నిధులు ఖర్చు పెట్టండి. మేము ఎన్ని ప్రాజెక్టులు కట్టినామో మిగిలిన పనులు మీరు కంప్లీట్ చేయండి. ఏదులా, ఒట్టెం, కరివెన, ఉదండాపూర్ మొత్తం దాదాపు 5 రిజర్వాయర్లు కంప్లీట్ అయినాయి. లక్ష్మీదేవిపల్లి తప్ప నారణాపూర్ నుంచి మొదలుకుంటే మీరు మిగిలిపోయిన లక్ష్మీదేవిపల్లిని మీరు స్టార్ట్ చేయండి, మేము సంతోషపడతాం. ప్రాజెక్టుల కింద కాలువలు తవ్వండి, మేము సంతోషపడతాం. మేము పెండింగ్ ప్రాజెక్టులు కంప్లీట్ చేసామని చెప్పుకుంటున్నాం కదా. మీరు మిగిలిపోయిన పనులు మేము కంప్లీట్ చేసి 5 నెలల్లో నీళ్ళు ఇచ్చినాం చెప్పుకోండి, అది సంతోషంగా ఉంటుంది. నిజంగా పాలమూరు బాగు చేయాలంటే పోటీ యాత్రలు కాదు, పోటీ పనులు చేయండి. విమర్శలకు మళ్ళీ విమర్శించడం కాదు, ఆత్మవిమర్శ చేసుకోండి. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించి బాగు చేయడానికి ప్రయత్నం చేయండి. కేవలం ప్రజలను మనం ఇగో వాళ్ళు యాత్ర చేస్తుండ్రు, మనం యాత్ర చేస్తే మైండ్ డైవర్ట్ అయితే అట్లా కాదండి. మీరు మమ్మల్ని రమ్మండి, మేము అందరం వస్తాం. మేమందరం ఎమ్మెల్యే, మాజీ శాసనసభలో అందరం వస్తాం. మేము రివ్యూ పెట్టండి, అక్కడ రివ్యూ మీటింగ్ పెట్టండి. ఇలా మేము వెళ్తున్నామంటే మీరు కుంగిపోయిన పిల్లలను మరమ్మతు చేస్తలేరు. కేవలం ఇది అట్లే పెట్టి గవర్నమెంట్లో బదనాం చేయాలని ప్లాన్ తప్ప వేరేం లేదు. అది కాదు మన తెలంగాణ కావాల్సింది. దాని గురించి కాదు తెలంగాణ తెచ్చుకున్నది. మీకు 10 ఏళ్ళు మీకు అధికారం ఇచ్చారు, మేము 15 చేసినాం. మీకు మాకన్నా బాగు చేస్తారని మీకు అధికారం ఇచ్చారు. మీరు మాకన్నా బాగు చేస్తారని అధికారం ఇచ్చినప్పుడు బాగు చేయడానికి ప్రయత్నం చేయండి. కానీ బదనాం చేయడానికి ప్రయత్నం చేస్తే దానివల్ల తెలంగాణ నష్టం, పాలమూరు నష్టం తప్ప ఒరిగేదేం లేదు. అక్కడ సకాలంలో మీరు మరమ్మతు చేయకపోతే కుంగిపోతుంది, దానివల్ల ఎవరు నష్టం?